అయినా సరే వీరేలా నడుచుకోలేదు వీరు మరణించిన తర్వాత వీళ్ళకి ఏ దుర్గతి పడుతుందో పాపం అని ఒకవేళ నీకు దుఃఖం కలిగితే కలగొచ్చు ఎందుకంటే వాళ్ళు నీ వాళ్ళు గనక నీ బంధువులు గనక ఆత్మీయులు గనక అలాంటి వాళ్ళు పాపాలు చేస్తుంటే ఆ పాపాలు చేసిన వాళ్ళకి ఏం గతి పట్టుద్దో అనేటువంటి దిగులు దుఃఖం నీకు ఉంటే ఉండొచ్చు ఎటువంటి నరక యాతనలు అనుభవిస్తారో అనేటువంటి బాధ ఉండొచ్చు కానీ భీష్మ ద్రోణులు ఎలాంటి వాళ్ళు పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు ధర్మవర్తనలైనటువంటి వాళ్ళు భగవద్భక్తులైనటువంటి వాళ్ళు సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసినటువంటి వాళ్ళు అనేకమైనటువంటి యజ్ఞయాగాదులు చేసినటువంటి వాళ్ళు ఎంతమందికో ఎన్నో రకాలైనటువంటి సహాయాలు చేసినటువంటి వాళ్ళు పరల యొక్క శ్రేయస్సును కోరినటువంటి వాళ్ళు పైగా స్వధర్మ నిష్ఠ గరిష్ఠులైనటువంటి వాళ్ళు ఇక పరాక్రమశాలు అయినటువంటి వాళ్ళు అంతేకాకుండా అన్ని భోగాలు అనుభవించవలసిన భోగాలన్నీ అనుభవించినటువంటి వాళ్ళు మరి అలాంటి వాళ్ళ కోసం ఎందుకయ్యా శోకిస్తాం ఈ వృద్ధాప్యం ఈ ముసలితనం ఇంత వచ్చిన తర్వాత ఏ వాళ్ళు మరణిస్తే ఎప్పటికైనా మరణించాలి కదా అలాంటిది యుద్ధంలో మంచి మరణం వస్తా ఉంటే యుద్ధ మరణం వస్తా ఉంటే ఎందుకు నువ్వు దుఃఖపడతావు కాబట్టి అటువంటి వాళ్ళ కోసం శోకించాల్సినటువంటి అవసరం లేదు నువ్వేం చేస్తున్నావంటే శోకించవలసినటువంటి అవసరం లేని వాళ్ళ కోసం నువ్వు శోకిస్తా ఉన్నావు ఇది అజ్ఞాన దృష్టితో ఇలా అయితే జ్ఞాన దృష్టితో మరొక రకమైనటువంటి అంతరార్థం ఉంది దీంట్లో ప్రపంచంలో ప్రతి ప్రాణి కూడా మనకి ఒక్కటిగానే కనపడుతున్నా అక్కడ నశించిపోయేటువంటి దేహం నశించినటువంటి ఆత్మ రెండు ఉన్నాయి ఇప్పుడు మన కంటికి కనిపించేటువంటి దేహం ఎప్పటికైనా నశించేది కానీ ఈ దేహాన్ని ఆడించేటువంటి ఆత్మ అది శాశ్వతమైనటువంటిది నశించేది కాదు ఇప్పుడు నువ్వు నశించిపోయేటువంటి దేహం కోసం ఏడుస్తున్నావా నశించినటువంటి ఆత్మ కోసం ఏడుస్తున్నావా నువ్వు దేహం కోసం ఎంత ఏడ్చినా ఆ దేహం నిలబడేది కాదు నిజంగా ఏడిస్తే దేహాలు కనుక నిలబడితే ఈ లోకంలో ప్రతి వాళ్ళు కూడా అదే వృత్తిగా పెట్టుకొని ఏడ్చేవాళ్ళు ఎందుకంటే ఎవరు సాగుకుండా ఉండటం కోసం ఆ ఏడుపుని వృత్తిగా పెట్టుకునేవాళ్ళు కానీ నువ్వు ఎంత ఏడ్చినా ఈ దేహాలు మాత్రం నిలవనే నిలవు ఎప్పుడో ఒకప్పుడు ఇవి పోవాల్సింది ఆ లేదులేండి నేను ఆత్మ కోసం ఏడుస్తున్నాను ఆత్మ కోసం నువ్వెందుకు ఏడవడం అదే పోయేది కాదు కదా అది శాశ్వతమైనటువంటిది కదా కనుక దానికోసం అసలు ఏడవలసినటువంటి అవసరమే లేదు అది నిత్యమైనటువంటి వస్తువు కనుక వృధాప్రయాస నీ ఏడుపంతా అనవసరం కనుక రెండూ శోకించదగినటువంటివి నశించే దేహం కోసం నువ్వు ఏడవక్కర్లా నశించినటువంటి ఆత్మ కోసం నువ్వు ఏడవక్కర్లా అలా ఏడ్చావంటే ఇది నీ తెలివి తక్కువతనం ఇది వేదాంత అర్థం వేదాంత భావంలో అర్థం గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారట గతించిపోయినటువంటి వాళ్ళ కోసం కానీ జీవించి ఉన్నటువంటి వాళ్ళ కోసం కానీ ఎవరి కోసం ఏడవరు ఎందుకని ఏడవరు వాళ్ళు పండితులు కనుక పండితులండి ఏమిటండి పండా మనకి ఉత్తర దేశంలో పండాలంటుంటారు పండితుల్ని అక్కడ పండాలంటుంటారు పండా అంటే ఏమిటంటే తత్వ నిర్ణయ బుద్ధి ఈ తత్వ నిర్ణయ బుద్ధి కలిగినటువంటి పండాలని పండితులు అని అంటారు అంటే తత్వజ్ఞానం ఆత్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళే పండితులు పైగా ఈ ఆత్మజ్ఞానం ఏమిటంటే కేవలం శాస్త్రజ్ఞానం కాదు అంటే పుస్తకాల్లో కూడా చదువుకోవటమో లేకపోతే ఎవరైనా చెబితే వింటమో కాదు అలా విని ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకున్నటువంటి వాళ్ళు నిజమైనటువంటి పండితులు అదిగో అలాంటి వాళ్ళని పండితులు అని అంటారు వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్యుల్లాగా చీటికి మాటికి ఏడవరు సామాన్యుల యొక్క ఆలోచన ఒకటి ఉంటుంది అది ఏమిటంటే సావాలని అనుకుంటారు బ్రతకాలని అనుకుంటారు సావాలని ఎప్పుడు అనుకుంటారంటే ఏదైనా కనుక అనుకున్నది కోరిక జరగకపోతేనో ఏదైనా తేడా వస్తేనో విసుగు పుడితేనో విరాగం పుడితేనో వైరాగ్యం వస్తేనో లేకపోతే ఎవరిని ఏమన్నా అన్నారంటేనో చీ సస్తే పేడా వదిలిపోద్ది అని అనుకుంటారు అందుకని హాయిగా బ్రతుకున్నాడు సావాలనుకుంటాడు ఇక బ్రతకాలని కూడా అనుకోరు ఎందుకంటే ముసలితనము లేకపోతే ఆ ఆయుష్ తీరిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు ఇంకా నాలుగేళ్ళు బతికితే బాగుండు ఇంకా పదేళ్ళు బతికితే బాగుండు కాస్త మనవడి పెళ్లి కూడా చూసిపోదాం లేక మనవడికి కాస్త పిల్లడు పుడితే ఆ పిల్లడిని కాస్త ఎత్తుకుందాం ఈ ఆలోచనలు కూడా వాళ్ళకు ఉండవు
ఎందుకంటే ఎంత కాలమైతే ఈ దేహం ఉంటుందో అంత కాలం కూడా ఈ దేహాన్ని పరమాత్మ యొక్క సన్నిధిలో ఉంచుతాం పరమాత్మ యొక్క భక్తిలో ఉంచుతాం అని అనుకుంటాడే గాని ఒక్క నిమిషం ఈ జీవితాన్ని పొడిగించాలనుకోడు అలాగే ఒక్క నిమిషం ఈ జీవితాన్ని తగ్గించుకోవాలనుకోడు ఇది పండితుల యొక్క భావం సామాన్యుడి యొక్క భావానికి పూర్తి విరుద్ధమైనటువంటి భావం అదే విధంగా పండితులైనటువంటి వాళ్ళు మరణించినటువంటి వాళ్ళ కోసం శోకించరు అలాగే బ్రతికి ఉన్నటువంటి వాళ్ళ కోసం కూడా శోకించరు ఎందుకంటే మరణించిన వాళ్ళ కోసం ఎందుకంటే శోకించరు మనం అందరం ఏడుస్తుంటాం కదా వాళ్ళు ఎందుకంటే ఏడవరు అని అంటే మరణించినటువంటి వాడు ఈ దేహాన్ని విడిచిపెట్టి ఆ జీవుడు అవ్యక్తంలోకి పోయి కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ ఒక దేహాన్ని తీసుకొని వస్తాడు ఈ పనికిరానటువంటి దేహాన్ని ఈ ముసలిదైపోయినటువంటి దేహాన్ని ఈ రోగాలతో రుష్టులతో ఉన్నటువంటి దేహాన్ని వదిలిపెట్టి మంచి నవనవలాడేటువంటి బ్రహ్మాండమైనటువంటి దేహంతో మళ్ళీ వస్తాడు అందుకని ఏడవాలనా నవ్వాలనా అందుకని వాళ్ళు ఈ మరణానికి ఏడవనే ఏడవరు వాళ్ళు హాయిగా నవ్వుకుంటారు అందువల్ల పనికిరానటువంటి దేహం పోతుంటే ఏడ్చేటువంటి వాడు అజ్ఞాని జ్ఞానైనటువంటి వాడు ఈ పనికిరాని దేహం పోతున్నది మంచి దేహంతో నూతనమైనటువంటి ఉత్సాహంతో వస్తున్నాడు అని సంతోషిస్తాడు అంతేకాదు మానవుడికి బాల్యం యవ్వనం వార్ధక్యం అనేటువంటివి ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలాగే మరణం అనేటువంటిది కూడా ఒక మార్పు మాత్రమే అని తెలిసినటువంటి వాళ్ళు కనుక పండితులైనటువంటి వాడు మరణించినటువంటి వాడి కోసం ఏడు బాల్యం పోయిందని ఎవడు నేడుస్తున్నాడా యవ్వనం పోయిందని ఎవడు నేడుస్తున్నాడా ముసలితనం పోయిందని ఎవడు నేడుస్తున్నాడా ఏడవడు కానీ మరణం అయితే మాత్రం ఏడుస్తాడు ఎందుకనని ఎందుకని అంటే మరణించినటువంటి వాడు మళ్ళీ కనపడ్డ కదా అని మరణించేవాడికి ఎందుకు ఏడుపు అయ్యో అది వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది కదా ఎంత కష్టపడి సంపాదించాను ఈ డబ్బులు బాగా మూటలు కట్టేశాను ఆ ఇల్లు కట్టించాను వాకిల్లు కట్టించాను ఇవన్నీ వదిలిపెట్టి పోవాల్సి వస్తుందని వాడు ఏడుస్తాడు వాడు పోతున్నాడే వీళ్ళు ఏడుస్తారు కానీ పండితులైనటువంటి వాళ్ళు మాత్రం ఇలా ఏడ్చేటువంటి అవసరం లేదు అదేవిధంగా మరి జీవించి ఉన్నటువంటి వాళ్ళ కోసం ఎందుకండి ఏడవం మనమైతే జీవించి ఉన్నటువంటి వాడి కోసం కూడా ఏడుస్తూ ఉంటాం ఎప్పుడు ఎందుకంటే ఏదో కొరతలు కోరికలు రకరకాలైనటువంటి వాటి కానీ అటువంటి వాడు పండితుడైనటువంటి వాడు ఏం చేస్తా అంటే జీవించి ఉన్నటువంటి వాడు జీవించినంతకాలం వాడు ఏ ప్రారంభ కర్మ ఫలాన్ని అనుభవించడం కోసం ఈ లోకంలోకి దేహాన్ని తీసుకొని వచ్చాడు ఆ ప్రారంభ కర్మ ఫలాన్ని అనుభవించిన దాకా ఇక్కడ ఉండాల్సింది ఆ ప్రారంభ కర్మ ఫలాన్ని అనుభవించిన తర్వాత ఇక ఒక్క క్షణం కూడా అతడు ఉండడు ఈ విషయం తెలిసినటువంటి వాడు కనుక ఇతడు ఎలాగో కూడా అనుభవించాల్సిన అనుభవిస్తాడు అనుభవించిన తర్వాత పోతాడు కనుక ఎందుకు నేను ఏడవటం అనేటువంటి ఆలోచనతో పండితులు అలా మరణించినటువంటి వాళ్ళ కోసం కూడా శోకించు ఇక మరొక అంతరార్థం కూడా ఉంది దీంట్లో పండితులంటే ఆత్మజ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళకి దేహం అంటే ఏమిటో ఆత్మ అంటే ఏమిటో తెలుసు దేహాలన్నీ కూడా నశించిపోయాయి కనుక వాటి కోసం ఏడ్చి ప్రయోజనం లేదు ఆత్మ ఏమో నశించనిది శాశ్వతంగా ఉండేటువంటిది కాబట్టి దాని కోసం ఏడవటంలో అర్థం లేదు అందుకే పండితులు నశించే వాటి కోసం ఏడవరు ఇప్పుడు నశించినటువంటి ఎప్పుడూ జీవించేటువంటి ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మ కోసం కూడా ఏడవరు ఇది అంతరార్థం మరి నువ్వేమిటయ్యా అర్జున ప్రజ్ఞావాదాంశ భాషసే అబ్బో గొప్పగా మాట్లాడుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నావు పెద్ద పండితుల్లాగా మాట్లాడుతున్నావు పండితుల్లాగా మాట్లాడుతున్నావు పామరుల్లాగా ఏడుస్తున్నావు ఎవరి కోసం ఏడవలసినటువంటి పని లేదో వాళ్ళ కోసం ఏడుస్తున్నావు పైగా ప్రజ్ఞావాదాలు మాటలేమో కోటలు దాటుతా ఉన్నాయి కాలు మాత్రం గడప దాటంలా అన్నీ తెలుసంటావు బాగుడమని ఏడుస్తావు నిన్ను జ్ఞాని అనుకోవాలా అజ్ఞాని అనుకోవాలా కథం భీష్మమహం సంఖ్యే అని అంటున్నారే ఈ భీష్మద్రోణుల్ని సంఖ్యే అంటే యుద్ధరంగంలో నేను ఎలా బాణాలేసి చంపగలను అని అడుగుతున్నావు కదా ఏమయ్యా ఈ భీష్మద్రోణులను చంపేది యుద్ధరంగంలో కదా సంఖ్యే అంటున్నావు యుద్ధరంగంలో అంతేగాని ఇంట్లో రాదు కదా ఇంట్లో చంపితే అది హత్య అవుద్ది కానీ యుద్ధరంగంలో చంపితే అది పోరాటం కాబట్టి ఆ పోరాటంలో నువ్వు అలా చెయ్యాలి తప్పదు ఎందుకంటే యుద్ధం అన్న తర్వాత యువతల వాడు అవతల వాడిని అవతల వాడు యువతల వాడిని చంపుకోవటం అనేటువంటిది సహజం కాబట్టి నువ్వు ఈ రకమైనటువంటి అజ్ఞానంతో ఇంకా ఏడవు నీ క్షత్రియ ధర్మం ఏమిటో తెలుసుకో యుద్ధం అనేటువంటిది క్షత్రియ ధర్మం
యుద్ధం చేశామంటే ఇంతకుముందు ఎంతమంది చంపారు? అలాగనే ఇప్పుడు కూడా చంపుతారు. అలాగనే ఎదుటి పక్షంలో ఉన్న వాళ్ళు కూడా మీ పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని చంపడం కోసమే అదిగో అక్కడ నిలబడ్డారు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నీ ఎదురుగా ఉన్నటువంటి భీష్మాదులు ఎవరి కోసమైతే నువ్వు వేడుస్తున్నావు, ఆ భీష్మాదులు కూడా తమ యొక్క ధర్మాన్ని, తమ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడం కోసమే నీ ఎదురుగా ఆ కౌరవ సేనలో నిలబడ్డారు. ఊరికే అహంకారాన్ని నెత్తిన వేసుకొని ఇదంతా నేనే చేస్తున్నాను అల్లాడిపో, ఆర్చేవాడివి తీర్చేవాడివి నీవేననుకున్నావా? నీ కోడి కుంపటి లేకపోతే తెల్లవారదనుకున్నావా? ఆర్చేటువంటి తీర్చేటువంటి ప్రచండమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తిని తెలుసుకున్నటువంటి జ్ఞానులు నిమిత్త మాత్రులుగా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉంటారు. వాళ్ళు అహంకరించరు. ఇప్పుడు నీ కర్తవ్యాన్ని నువ్వు చేయి, నీ డ్యూటీ ఏమిటో నువ్వు నిర్వర్తించు. ఈ పరీక్షలో పాస్ అవుతావో లేక కాలగతిని ఎదిరించి ఫెయిల్ అయిపోతావో నీ ఇష్టం. ఇక్కడ అర్జునుడికి రెండు మోహాలు ఉన్నాయి. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఒక వైద్యుడిలాగా ఈ మోహం అనేటువంటి జబ్బు పెట్టినటువంటి అర్జునుడికి ఆ మోహాన్ని తీసివేయటానికి ఈయన ప్రయత్నం చేస్తున్నటువంటి డాక్టర్. అందుకనే జబ్బు యొక్క లక్షణం ఏమిటో చక్కగా తెలుసుకుంటా ఉన్నాడు. ఏంటంటే రెండు మోహాలు ఉన్నాయి అర్జునుడికి, ఒకటి సామాన్య మోహం, రెండు అసాధారణ మోహం. సామాన్య మోహం అంటే ఏమిటి? మన యొక్క అసలు స్వరూపం ఆత్మ అయినప్పటికీ కూడా ఆత్మలను తెలియనటువంటి అజ్ఞానంలో నేను దేహాన్ని అని భ్రమపడటం సామాన్య మోహం. ఈ మోహం మనందరికీ ఉంది. ఎంత తెలుసుకున్నా నేను ఆత్మని అనేటువంటి విషయం మర్చిపోతుంటాం, నేను దేహాన్ని అనేటువంటి విషయం బాగా గుర్తు పెట్టుకుంటాం. దీన్ని సామాన్య మోహం అని ఎందుకన్నామంటే లోకంలో అందరూ ఈ మోహంలోనే ఉంటారు కాబట్టి. అందుకే తమ వారు అనుకున్నటువంటి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ప్రమాదం జరిగినా లేక ఎవరన్నా మరణించినా దుఃఖిస్తూ ఉంటారు. ఇంతకాలం మన కంటికి కనిపించి మనతో మాట్లాడినటువంటి ఈ దేహం ఇక కనిపించదు కదా అని దుఃఖం. ఇప్పుడు అర్జునుడు భీష్మాదుల కోసం అదిగో అందుకే ఏడుస్తున్నాడు. ఇది సామాన్య మోహం. ఇక రెండవది అసాధారణ మోహం. ఇదేంటి? క్షత్రియుడికి యుద్ధం చేయడం స్వధర్మం. స్వధర్మాన్ని అధర్మం అనుకొని క్షత్రియుడైనటువంటి అర్జునుడు యుద్ధానికి విముఖుడవుతున్నాడు. ఇది అసాధారణ మోహం. ఇది అసాధారణ మోహం అని ఎందుకంటున్నాం? ఎందుకంటున్నామంటే ఈ మోహం అర్జునుడికే కానీ మిగిలిన వాళ్ళు ఎవరికీ పట్టల. ఆ ఎదురుగా ఉన్నటువంటి భీష్మద్రోణాదులకి ఈ మోహం లేదు, ఈ అసాధారణ మోహం. తన పక్షంలో ఉన్నటువంటి తన అన్న ధర్మరాజుకి లేదు, భీముడికి లేదు, నకుల సహదేవునికి లేదు, అతను ఇంకెవ్వరికీ లేదు. ఎవ్వరికీ లేనటువంటిది ఈయనకి పట్టింది. అందుకనే దీన్ని అసాధారణ మోహం అన్నారు. ఈ రెండు మోహాల కారణంగా అర్జునుడు ఇప్పుడు దుఃఖంలో ఉన్నాడు. ఈ రెండు మోహాలు కనుక తొలగితే అర్జునుడి యొక్క దుఃఖం తొలగిపోద్ది. మోహం వల్ల వచ్చినటువంటి దుఃఖం మోహం తొలగితే పోద్ది. జ్వరం వల్ల వచ్చినటువంటి ఈ చలి జ్వరం కలగకపోతే పోద్ది. అలాగనే ఈ మోహం వల్ల వచ్చింది దుఃఖం, ఆ మోహం పోతే చాలు ఈ దుఃఖం కూడా పోద్ది. అందుకని ఈ అధ్యాయంలోనే భగవానుడు ఈ రెండు మోహాలు తొలగించడానికి అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమిటది అనంటే ఆత్మజ్ఞానాన్ని అందించడం. ఎలా? 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు, అంటే ఇప్పుడు ఇది 11వ శ్లోకం, దీని తర్వాత శ్లోకం. ఈ 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం మొత్తాన్ని కూడా ఎందుకు అందిస్తున్నా అంటే ఆ సాధారణ మోహాన్ని తొలగించడానికి. ఈ సాధారణ మోహం అర్జునుడికే కాదు, మనందరికీ ఉంది. ఏమిటి? నేను ఆత్మని మనం మర్చిపోవటం, నేను దేహాన్ని అని భావించటం, ఇది మోహం. ఈ మోహాన్ని తొలగించడానికే నువ్వు దేహాన్ని కాదు నువ్వు ఆత్మవి అని చెప్పేటువంటి ఆత్మజ్ఞానాన్ని 12వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు అఖండంగా సాగించబోతున్నాడు. ఇక రెండవది ఉంది అసాధారణ మోహం. ఇదేమిటి? స్వధర్మాన్ని అధర్మం అనుకోవటం. దాన్ని కాస్త తొలగించడానికి 31 నుంచి 38 వరకు ధర్మాష్టకం అంటారు. 8 శ్లోకాల్ని ధర్మాష్టకం అంటారు. అదిగో ఆ ధర్మాష్టకంలో 8 శ్లోకాల్లో కూడా ఈ అసాధారణ మోహాన్ని తొలగించబోతున్నాడు. ఆడేం చెబుతున్నాడు? ఏమయ్యా యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తాను అని అంతా ఇక్కడ దాకా వచ్చేసావు,
వాళ్ళు కూడా యుద్ధం చేస్తామని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను యుద్ధం చేయను చేయను అంటారు.